రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మణ్ లక్ష్మీ దంపతుల కూతురు రజిత వివాహం జరగనున్నందున జడ్పీటీసీ గట్ల మీనయ్య స్పందించి తన వంతు సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ సింగరపు రజిత కుటుంబ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారితో చర్చించి వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగం మహేష్, దయ్యాల కమలాకర్, చెప్యాల గణేష్, పుదారి శ్రీనివాస్, అల్లూరి లచ్చిరెడ్డి, గొల్లెం నర్సింగ్, మేకల రాజేందర్, దయ్యాల సైదులు, ఉప్పులోటి గణేష్, విశాంత్ తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెళ్లికి ముందుగా నిలబడి మరి ఈ కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారు పట్టు కూడా మేమందరం కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. తప్పకుండా ఇటువంటి కుటుంబాలకు మనం చేసినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది. తప్పకుండా నిరుపేద కుటుంబాలకు స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలతో ఉంటుంది. తప్పకుండా వీరికి సహాయం చేసే విధంగా కూడా మేమందరం ఇక్కడ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు అందరం కూడా కృషి చేస్తామని తెలుపుకుంటూ అదే స్ఫూర్తితో కూడా ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. మండల కేంద్రానికి చెందినటువంటి సింగారపు రజిత ఇటీవల వివాహం ఫిక్స్ కావడం జరిగింది. మరి సోషల్ మీడియాలో కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ యొక్క పేదరికం గురించి మరి వివాహము కన్ఫర్మ్ అయిన దాని గురించి వైరల్ కావడం జరిగింది. మరి చాలామంది దాతలు కూడా ఇంతకుముందు కూడా వీరి కుటుంబానికి ఆర్థికంగా వస్తు రూపేణ ధన రూపేణ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు మన స్థానిక జడ్పీటీసీ గట్ల మీనన్న గారు వారి కూతురు హరిణి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సింగరపు రజిత కుటుంబానికి ఒక 5,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. మన జడ్పీటీసీ గట్ల మీనన్న గారికి హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.